సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు ప్రచార మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎదుటి వారిని అపఖ్యాతి చేయడానికి ఈ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా జగన్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు టీడీపీలపై ఈ మధ్య సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రజాధనంతో చంద్రబాబు అమరావతిలో ఇల్లు కొన్నారని, దళితులను మోసం చేస్తున్నారని, ముఖ్యమంత్రి అన్ని మతాలను గౌరవించాలని ఇలా అనేక పోస్టింగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా ఇలాంటి వ్యతిరేక ప్రచారం పెరిగిపోవడంతో టీడీపీ నేతలకు సందేహం వచ్చింది. దీంతో ఈ పోస్టింగులపై ఆరా తీయడం ప్రారంభించగా అసలు విషయం బయటపడింది. వీటన్నింటికీ ప్రశాంత్ కిషోర్ కారణమని తెలిసింది. ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతున్న వారి అకౌంట్లు యూపీ, పంజాబ్ ఎన్నికల్లో కూడా ఉపయోగించినవే. ఆ ఎన్నికల సమయంలో వారు పెట్టిన పోస్టింగులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దీంతో పీకే ఆపరేషన్ బట్టబయలైంది. అడ్డదారుల్లో పనిచేస్తున్న పీకే వ్యవహారాన్ని ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం నేతలు అంటున్నారు.